హలో క్రైస్ లార్డ్ బావునరా మీ కొరకు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాం మీరు క్షేమంగా ఉండాలని దేవునికి ఆశీస్సులు అద్భుతాలు మేలు నిండుగా పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను ఏమండి మీరందరూ ఆశీర్వించబడాలి కుటుంబం కుటుంబంగా ఆశీర్వించబడాలి కుటుంబ సమితంగా ఆశీర్వించబడాలి దేవునికి ఆశీర్వాదాన్ని అద్భుతాన్ని అనుదినము మీరు రుచి చూడాలి అటువంటి శ్రేష్టమైన దినాలు అది త్వరలో వస్తుంది ఆశీర్వదించబడటం చాలా ప్రాముఖ్యం ఆత్మీయంగాను భూసంబంధంగాను ఆశీర్వించబడటం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆశీర్వించబడిన వారు మాత్రమే రేపు కడబరద్దుని విని ఎత్తపడబోతున్నారు మత్తయి సువార్త 25:34 అలా రాయబడి ఉంది మనం ఆత్మీయంగా ఆశీర్వించబడటానికి భూసంబంధంగా ఆశీర్వించబడటానికి ప్రాముఖ్యమైనది అబ్రహాము జీవితం ద్వారా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే బలిపీఠం కట్టాలి అబ్రహాము 4 వేర్వేరు సందర్భాల్లో బలిపీఠం కట్టాడు ఆదికాండం 12:6-7 మొదటిసారి తర్వాత 2వ సారి ఆదికాండం 12:8-8 రెండవసారి 3వ సారి ఆదికాండం 13:14-18 మూడవసారి 4వ సారి ఆదికాండం 22:9-14 చూస్తే 4వ సారి బలిపీఠం కట్టాడు ఈ బలిపీఠం అనేది దేన్ని సూచిస్తుందంటే దేవుని బిడ్డలారా స్పిరిచువల్ క్యారెక్టర్స్ ని చూపిస్తున్నాయి దేవుడు 3 రకాల బలిపీఠాన్ని కట్టించమని మోసేతో చెప్పాడు ఆది కాండంలో మీరు చదివితే మీకు అర్థం అవుతుంది ఆ నిర్గమకాండం 20:24 కానీ తర్వాత నిర్గమకాండం 20:25 కానీ నిర్గమకాండం 27 కానీ ఈ 3 వాక్యం చదివితే ఎందుకు బలిపీఠం కట్టాలో ఆ బలిపీఠం దేని సూచిస్తుందో మనకు తెలియపరుస్తున్నాడు నిర్గమకాండ 20:24 చూస్తే మట్టితో బలిపీఠం చేయమంటున్నాడు మట్టి అనేది తగ్గింపును చూపిస్తున్నాయి చివండి ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను నా దగ్గరకు వచ్చి ఇప్పుడు దేవుడు నాకు ఒక బలిపీఠం చేయి మట్టితో బలిపీఠం కట్టమంటే నేను వంగాలి కదా ఎంత వంగాలి నా చేతులకు మట్టి అండికున్నదాకా వంగాలి ఈ వంగటం అనేది తగ్గింపుని చూపిస్తుంది యాకోబు పత్రిక 4:6 తన్ను తగ్గించుకున్న వాడికి దేవుడు కృపిస్తాడంట అహంకారులను దేవుడు అసహించుకుంటాడు తిరస్కరిస్తాడని రాయబడి ఉంది కాబట్టి మీరు దేవుని కృప పొందిన వారుగా ఆశీర్వించబడిన వారుగా ఉండాలంటే తగ్గించుకోవాలి మత్తయి సువార్త 18:4 తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు అవును దేవుని బిడ్డలారా ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ వలే మీరు మారకపోతే మీరు పరలోక రాజ్యానికి చేరరని ప్రభు వారు చెప్పారు అంతేకాదు రాళ్లతో చేపడిన బలిపీఠం దేవుని బిడ్డలారా పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తుంది తర్వాత 3వదిగా మనం చూస్తే నిర్గమకాండం 27:5 ఆ బంగారు రేకులు పొదిగించబడిన తుమ్మకరతో చేపడిన బలిపీఠాన్ని గురించి రాయబడి ఉంది తుమ్మకర అనేది దేవుని బిడ్డలారా మానవత్వాన్ని చూపిస్తుంది మ్యాన్ కైండ్ మనిషి యొక్క స్వభావమే ఒక ప్రత్యేకమైన స్వభావం మనము దేవుని మహిమపరచాలి దేవుని స్తుతించాలన్నప్పుడు ఇటువంటి బలిపీఠాల చేత మన జీవితం కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ ప్రవర్తిస్తూ నువ్వు ముందుకు సాగాలనుకుంటే ఎప్పటికీ నువ్వు దీవించబడలేవు ఆత్మీయ జీవితంలో కట్టబడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ భూమిలో మీరు దీవించబడిపోతారు ఈ రోజు నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు వర్ధిల్లబోతున్నారు ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి దేవునికి మహిమ దేవునికి సన్నిధి దేవునికి ప్రసన్నత మీ జీవితంలో ఏలుబడి చేయబోతుంది ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా శక్తి చేత కాదు బలము చేత కాదు ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా బలిపీఠపు అనుభవానికి మమ్మల్ని నడిపించండి లోతునకు నడిపించండి ప్రభా ప్రార్థన యుధులుగా చేయండి తగ్గింపు గల వారుగా చేయండి పరిశుద్ధత కలిగిన వారుగా చేయండి ప్రభా మీరే అభిషేకించండి ఆత్మతో నింపి తాకమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే దేవుడు మన దీవించిన కాక ఏదైతే మీ యొక్క మార్గం సరళం చేయబడకుండా ఉందో దేవుడు దాన్ని సరళం చేయబోతున్నాడు అడ్డును తొలగించబోతున్నాడు ఆశీర్వించబడటానికి అడ్డని తొలగించబడబోతుంది మీకు ఈ నెల లోపల 2 గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ప్రభు మన దీవించిన కాక ఆమేన్.